ప్రముఖ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించడం కోసం తన వంతుగా పోరాటం చేస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. జనం కోసం జనసేన అనే నినాదంతో ప్రజల కష్టాలనే తన పార్టీ ఎజెండాగా చేసుకున్న పవన్ కు తన అభిమానుల నుంచి మంచి స్పందనే వస్తుంది. ఇదంతా చూస్తుంటే 2019లో జరిగే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందా లేక గతంలో మాదిరిగానే వేరే పార్టీకి మద్దతు ఇస్తుందా అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలింది. ఆ మధ్య కొన్ని సందర్భాల్లో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనుందని పవన్ ప్రకటించాడు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా అసంతృప్తితో ఉన్నాడని, అందుకే 2019లో టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదే నిజమై పవన్ ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వాన్ని నడిపించే సత్తా పవన్ కు ఉందా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఆవేశం వచ్చినప్పుడు ఎక్కడో ఒకచోట సభ పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడటమే పవన్ కు తెలుసని, అది రాజకీయ లక్షణం కాదని, నిజమైన రాజకీయం అంటే ఏంటో పవన్ తెలుసుకోవాలని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కు రాజకీయ పాఠాలు నేర్పించడానికి ఒక గురువు అవసరం అనిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ తన రాజకీయ గురువుగా ఎవరిని ఎంచుకుంటాడో వేచి చూడాల్సిందే.